జై మెగాస్టార్ అని చెప్పక్కర్లేదు, అది యాక్చువల్గా హార్ట్లో వస్తూనే ఉంటుంది. సార్ గుడ్ ఈవినింగ్ సార్. నేను ఈరోజు ఒక డైరెక్టర్ అయ్యానంటే చిరంజీవి గారి ఇంట్లోంచి బయటికి రావటమే. ఎందుకంటే నాలో ఒక డైరెక్టర్, నేను ఏదేదో వేరే వేరే పనులు చేస్తూ ఎటో వెళ్తున్నప్పుడు నాలో ఒక డైరెక్టర్ ఉన్నాడని గమనించి ఫస్ట్ డైరెక్షనే ఒక యాడ్ ద్వారా చేసే అవకాశం ఇచ్చారు నాకు చిరంజీవి గారు. నాలో ఒక డైరెక్టర్ ఉన్నాడా, నువ్వు డైరెక్షన్ చేయన్నారు. కానీ ఆ రోజు ఆయన ఇచ్చిన బ్లెస్సింగ్స్, ఆయన అన్న మాట, ఇవాళ ఒక పాన్ ఇండియా హీరోతో సినిమా తీసే స్థాయికి వచ్చాను. మాటలతో చెప్పలేను. ఎందుకంటే ఒక దేవుణ్ణి నిజంగా మనస్ఫూర్తిగా గనక మనం ఒక కోరిక కోరుకున్న ఒక భజన చేసిన ఎలా ప్రసన్నం అవుతాడో అట్లా ప్యూరిటీ ఉన్న ఫ్యాన్ను కోసం యాక్చువల్గా ఒక దేవుళ్ళలాగా ఈరోజు మెగాస్టార్ గారు నిజంగా ఇక్కడికి రావడం అనేది ఆ ప్యూరిటీ ఆఫ్ ఫ్యానిజం, అది ఒక నిజంగా అభిమానం. ఎంత బలంగా ఉంటేనో ఒక సినిమా తీసి దాన్ని డైరెక్షన్ చేసి యాక్చువల్గా సక్సెస్ చేసుకుని సాయి రాజేష్ గారిని, ఎస్కే అని వీళ్ళిద్దరూ యాజ్ ఏ చిరంజీవి ఫ్యాన్స్గా వాళ్ళిద్దరూ కలిశారు. వాళ్ళిద్దరూ జర్నీ స్టార్ట్ చేశారు. చివరికి యాక్చువల్గా నేను ఎస్కేని కలిసి ఈ సినిమాని నిర్మించడం జరిగింది. ఇంత పెద్ద బ్లాక్ బాస్టర్ అయ్యిందనంటే ఎక్కడో లోపల 20 ఎప్పుడు మాట్లాడుకున్నా సరే తెలియకుండా చిరంజీవి ఫ్యాన్స్ మేము అని మాట్లాడుకుంటూ ఉంటాం. ఆయన అంటే మనుషుల కలయికలోనే అది ఉంటుంది. అలాగా ఆయన బ్లెస్సింగ్స్ ఎప్పుడు మాతో ఉంటూ ఉన్నాయి. ఇలాంటి సక్సెస్ఫుల్ సినిమాలు మేము తీస్తున్నామంటే నిజంగా బికాస్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్లో మాకు వెంకటేశ్వర బొమ్మలాగా చిరంజీవి గారు ఉంటారు లోపల మనసులో. ఎందుకంటే అది మాటల్లో చెప్పలేం. ఇవాళ బేబీ సినిమా సక్సెస్ అయిన తర్వాత ఒక చిన్న సినిమా ఇంత పెద్ద స్థాయికి వచ్చిందని బ్లెస్ చేయడానికి వచ్చారు. చాలా చాలా థ్యాంక్స్ సార్, మాటల్లో చెప్పలేను సార్, థ్యాంక్ యూ సో మచ్. అట్లాగే టీం అందరికీ కూడా ఇంత మంచి చిరంజీవి గారు వచ్చేలాగా చేసిన ఒక మంచి సినిమానిచ్చిన సాయి రాజేష్కి, ఎస్కేఎన్కి చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్తే. ఇక్కడికి వచ్చినటువంటి చాలా హ్యాపీగా ఉంది. మా నన్ను ఒక నటుడిగా నిలబెట్టినటువంటి మా రాజేష్ అన్న డైరెక్షన్లో వచ్చినటువంటి బేబీ సినిమా, ఆల్ ది బెస్ట్ ఆనంద్ అన్న, విరాజ్ భయ్య, వైష్ణవి గారు, ఎంటైర్ టీం అందరికీ ఇంకా మీరు మంచి మంచి విజయాలు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. ఈ ఇంత పెద్ద ప్రోగ్రాంలో ఇక్కడ ఒక చిన్న నటుడిని నన్ను ఇక్కడికి పిలిచి మాట్లాడించడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ ఫంక్షన్కు గురుగారు మెగాస్టార్ చిరంజీవి గారు రావడం చాలా హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్. సదా మీ ప్రేమకు బానిస సంపూర్ణేశ్ బాబు, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.